అమే నారాయణ విషయంలో కానీ నర్ర ప్రభాకర్ రెడ్డి విషయంలో కానీ ఎప్పుడు కూడా నిజానిజాలు తేల్చలేదు. అందుకొరకే ఇవాళ ఎంతో మంది న్యాయవాదులు, ఉద్యమకారులు, ప్రజా పోరాటాలు ఫలితంగా చేసిన పోరాట ఫలితంగా ఒక మరణం అనుమానాస్పదమైతే దాన్ని 302 కింద రిజిస్టర్ చేసేసి ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి పలు న్యాయస్థానాలు, ఉన్నత న్యాయస్థానాలతో పాటు సుప్రీంకోర్టు కూడా చెప్పింది. కాబట్టి అంటే సెక్షన్ 302 కింద రిజిస్టర్ చేసి సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించి నిజానిజాలు తీర్చాలని చెప్పేసి ప్రజాఫ్రంట్ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా గతంలో జరిగిన గులాం రసూల్ విషయంలో అయితేనేమి, అప్పుడు సీమాంధ్ర దురంకార ముఖ్యమంత్రి అయిన దుర్మార్గుడైన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు నాయకత్వంలో 85 నుంచి 89 వరకు జరిగిన తెలంగాణలో జరిగిన మరణాలన్నిటిపైన టి లక్ష్మీనారాయణ రెడ్డి అనే ఒక మాజీ హైకోర్టు న్యాయమూర్తితో ఒక విచారణ చేపట్టింది. ఆ విచారణ మొత్తం కూడా ఒక తప్పుల తరగగా జరగడమే కాకుండా రాజ్యం చేతిలో మాయమైపోయిన వాళ్ళు, రాజ్యం చేతిలో పదైపోయిన వాళ్ళందరి చావులు కూడా సహజ మరణాలని చెప్పేసే అది ఇచ్చింది. అందులో గులాం రసూల్ కూడా ఒక భాగము. అయితే ఇవాళ మేము చేస్తున్న డిమాండ్ ఏంది అని అంటే రాష్ట్ర హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత భూమన మరణంపై న్యాయ విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ విషయం మీదనే మొన్ననే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కలిసినాం. కిరణ్ కుమార్ రెడ్డి గారు నసన్ అన్నట్టు ఒక పిట్టల ద్వారా మారిగా మాట్లాడుతూ మా మీద అనుమానాలు అంటే ఉన్నంత మీ మీదనే అనుమానాలు, అందుకొరకే మీరు విచారణ జరిపించాలని చెప్పేసి డిమాండ్ చేసినాం. ఇది రేపు ఒక ప్రజా పోరాట రూపంగా కూడా ముందు తీసుకొచ్చేసి ఒక తెలంగాణ విశాల ప్రజా